సిద్దిపేట పట్టణంలో ఈరోజు భరోసా కేంద్రానికి, సఖీ కేంద్రానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరా పెట్రోకెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మరి సిఎస్ఆర్ కింద ఈ భరోసా కేంద్రాన్ని చేపట్టడానికి ముందుకొచ్చారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గౌరా పెట్రోకెమ్ నుంచి వచ్చినటువంటి ప్రసాద్ గారు, అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు కూడా, వారు గతంలో కూడా కామారెడ్డిలో అక్కడ కూడా చేశారని విన్నాను. సో ఇట్ వాజ్ వెరీ కైండ్ ఎనఫ్ ఈరోజు మన సిద్దిపేటలో కూడా వచ్చి ఈ భరోసా కేంద్రాన్ని చేపట్టడానికి ముందుకొచ్చారు. చాలా సంతోషం. ముఖ్యంగా మహిళల ప్రొటెక్షన్ కోసం ఈ భరోసా కేంద్రము మరి ఎంతగానో ఉపయోగపడుతుంది. కొంతమంది మహిళలు తమకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు బయట సమాజానికి చెప్పుకోలేక, తమలో తాము ఇబ్బంది పడుతూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అటువంటి వారందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి వారికి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించడము, లీగల్గా వారికి అవసరమైన సపోర్ట్ ఇవ్వడము, మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా అవసరమైనటువంటి అన్ని రకాల భరోసానిచ్చేదే భరోసా కేంద్రం. సఖీ అండ్ భరోసా అన్నీ ఒకే దగ్గర ఉన్నట్టయితే మంచి చక్కటి సేవలు అందించగలుగుతామని చెప్పి మన రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఈ భరోసా కేంద్రము, సఖీ కేంద్రము, చైల్డ్ ప్రొటెక్షన్ సెంటర్ను కూడా ఇక్కడే పెట్టాలని చెప్పి నిర్ణయించాం. రాబోయే రోజుల్లో మనకి ఈ మధ్యనే 1 కోటి రూపాయలతో ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి కూడా సిద్దిపేటకు మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ను కూడా ఇదే ప్రిమిసెస్లోనే కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఒక కాంప్లెక్స్ లాగా మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అన్నీ ఒక కాంప్లెక్స్గా అన్నీ కలిపి ప్రజలు చక్కగా వాడుకునే విధంగా కామన్ ఫెసిలిటీస్ను కూడా బాగా డెవలప్ చేస్తూ దీనిని నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మరి చాలా ఫాస్ట్గా, ఎందుకంటే ఇప్పటివరకు సఖీ సెంటరు మన ఎంసీహెచ్ హాస్పిటల్లో నడుస్తూ ఉంది, భరోసా కేంద్రం ఒక దగ్గర నడుస్తూ ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉండడం ద్వారా మానిటరింగ్ కానీ సేవలు అందించడంలో కూడా మనకు కొంత గ్యాప్ అనేటువంటిది ఏర్పడతా ఉంది. సో అన్నీ ఒక కాంప్లెక్స్లో ఉన్నట్టయితే మెరుగైనటువంటి సేవలు అందించడానికి ఉంటుంది. పోలీస్ స్టేషన్కు దగ్గరగా ఉండడం ద్వారా కొంత రక్షణ కూడా దొరుకుతుంది, వాళ్ళకి అవసరమైన సపోర్ట్ కూడా దొరుకుతుందనే ఉద్దేశంతో మన రూరల్ పోలీస్ స్టేషన్లో మరి చాలా స్థలం అందుబాటులో ఉండడం వల్ల ఈ స్థలాన్ని మనం ఎంపిక చేసుకొని అన్నీ కూడా ఇక్కడ ఒక కాంప్లెక్స్గా నిర్ణయించడం జరిగింది. సో ఈ పనులు వేగవంతంగా పూర్తి చేసి త్వరలోనే ఈ 2 సెంటర్లను కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. థ్యాంక్ యూ.